హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఉక్కు కథ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భార్య భర్తలు చీకటి చిరజాల లోపల భార్య ముఖము భర్త చూసుకుంట భర్త ముఖము భార్య చూసుకుంటారా? ఆ భార్య భర్తల చీవి ఎక్కడ కొట్టుకుంటుంది? ఓ బిడ్డ, ఓ బిడ్డ, ఇంద్రశీల నగరం లోపల నాడు ఇంద్రశీల మహారాజు కోటిలో ఉన్నవారే బిడ్డ ఇంద్రవుగా ఏడవో దీవె బిడ్డ నా బిడ్డ, ఎక్కడున్నావే బిడ్డ నా బిడ్డ, బిడ్డ మీద కుది కొట్టుకుంటుంది గాని లేదు బిడ్డ ఏడి వెళ్ళి వస్తున్నావా? ఆ భార్య భర్తలు అంట ఉర్ర సాగుదంట అడిగి ఏడు పొద్దులైతుంది, ఏడు మాపులైతుంది, కంటికి నిద్ర లేదు, కడుపు గన్నవు లేదు, శివజీవ నరాలు ముందుగా తన ఇది పంతల సమరోలే. ఆ భార్య భర్తల జీవితాలు ముందుగా తంటే శివుషనే యమధర్మ రాదు, యమధర్మ రాదు, భార్య భర్తలకి అవకాశం ఈ అయ్య అంటనమ్మా. అర్ధరాత్రి అయితందవ్వా, అదో తెల్ల తెల్లవారే సమయం ఆసన్నం అయితంది, నాలుగు కొట్టే సుమారు. అగో ఇంటి లోపల కూడలు బాగ్యమ్మా, దిక్కు దిక్కున లేచింది నా భర్త, ఇదిగా లేవలే నా భర్త లేవక ముందుకు నా అత్త మామ ఏడు రోజులు అయితంది వారికి అన్నం తినక అని ఆనాడు మాత్రం అనగా అదే అర్ధరాత్రి ఎల్లా బాలు పోసిన పదం అన్నం వండింది కా కూడల పురం అంతురా. నా తమామకు అన్నం పెడతానని పాలు పోసిన పదం అన్నం పట్టుకున్నా అత్తమామ మాలుకైనా ఆడిల్ల వద్ద ఉన్నా భార్య భర్తల ప్రాణం ఎప్పుడు ఆయన చూసేది కళ్ళు చూస్తున్నాయి. అవు అత్తమ్మ లేరి, అత్తమ్మ లేరి, తిరిగి ఏడు పొద్దులు అయితాడు మామూలు అయితాన్ని మీరు అన్నవలేక అత్తాలి అత్తమ్మ నీ అటువంటి మాత్రం కొడుకు వేసింది అనుకో, మళ్ళీ మీకు అన్నం పెట్టలేడు అత్తమ్మ. ఈ పాలు మోసిన పరమన్నం విను అని ఇద్దరు భార్య భర్తలు మీరు అత్తమ్మ మీరు చెయ్యలేస్తాడ అత్తమా మాత్రం అనగా ఒక్కటేసారి ధరణి మీద పడదు, ధరణి మీద పడి అటువంటి చూసే కళ్ళు కొండు మూతలు పడుతున్నాయి ఆట, మూతలు పడుతుంటే కాదు నావా, కడుపులో పుట్టిన కన్న బిడ్డ కంటే ఎక్కువ ఆ భాగ్యవాదం ఉనికి వచ్చింది అత్త మీద వరిగి నాది భాగ్యవాదం. అర్ధరాత్రి ఎల్లా అటువంటి మాత్రం మా మీద పడ్డది అత్త మీద పడి ఓ ఓ ఓ అంట ఉర్ర సాగి నా భాగ్యవతి ఏమనుకున్నది? నా భర్త వేటి పోతే నా భర్తను తీసుకొచ్చి నా అత్త మామ చచ్చిపోయింది కాబట్టి నా అటువంటి మాత్రం తెల్ల తెల్లవారు కళ్ళక బల్ల ఎంతైనా కానీ కన్న తల్లిదండ్రి కాదా, నా భర్త చూడు నా అత్త మామ మీద పడి ఎడతాడు అని గానాడు మాత్రము దబ 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 దబునికొచ్చి ఆ చేసుకున్న భర్త మాత్రం ఏనాడు లేపుతున్నదో నాదా నాదా నాదో అని తెలివి
ఇంటి భర్తను ప్రేమ తోడు వేస్తున్నదా వచ్చింది నీ కుడు పాడువాడు నీ కుడు కుటుంబం వెంట ఎదురు పాడుతావు గాడికి ఆ రాజు బల్లారా మా రాజు ఆ అన్నాన్ని చూసిండు ఆ అన్నం చూసిన నాలుగు కుక్కల అన్నం తిన్నాడు నాలుగు కుక్కల అన్నం తిని సగం అన్నం తిన్నాడు సగం అన్నం అడుగుతాడు చేత దొంగతనం ఇద్దరం చేయాలి నేను ఒక్కటి దొంగతనం చేస్తే రేపు రేపటి కల్లా దానికి నాకు వెళ్ళైతే అది ఏమంటా శేఖర్ అంటే
తిరుపతి తీరంగా మెయిన్ రాట ఈ రాణ తర్వాత 15 రోజులు అయింది వచ్చేవరకు అని చెప్పినప్పుడు ఈ యొక్క పల్లాన వారాది ఏమన్నాడు అయ్యా ప్రజలారా నా చెల్లె లేదాట నా చెల్లె అయితే రాగా నా అమ్మాయిని దానం చేయరాడు ప్రజలు ఏమన్నారు అయ్యా సత్యపేరు ఇంటి లోపల ఉండరాదు ధర్మంగా దానం చేసుకోమన్న చేతిలోపల పట్టుకొని బంగారు పంపరమా బంగారు పేడలు కట్టిండు వాడి లోపల భార్య భర్తల పరుండ పెట్టి గుండె సాగు చావలే ముద్దే సాగు చచ్చిందానికి బిగ్గన్న తల్లి సూత్రమ ఉలకంగా ఓడి వాళ్ళ బియ్యం పోదుకోని అప్పుడు నుండి
అయ్యా నీ మీద కలవరిస్తానాడా, మా ప్రతి ఒక్కరాడ నచ్చలే పోయాను ఏనాడు కలవరిస్తానాడా, ఇప్పుడే ఏకరంగా మీ యొక్క తల్లి గారి పట్నం వెళ్ళిపోదామన్నారు. అన్నప్పుడు ఆడపిల్ల చూసినవా, అప్ప అంటే చూసినవా, అది ప్రేమ గల్లది. జనాదాని పుడికాడ కొట్టిన పచ్చి కొబ్బరికాయలు ఇసుకొచ్చింది, పాలు పోసిన పరవన్న వండింది. నా బొక్కు నా అయ్యకు పెడతా నేను వేయినాక చూసినవా, సంతోషి కావచ్చు నా బొక్కు నా అయ్యకు నేను పాలు పోసిన పరవాళ్ళ వండుకోరు పోదనని పాలు పోసిన పరవాళ్ళ వండుకున్నది. నేను మాసిన బట్టలు తోడు పోతే మర్యాద కాదని అవ్వల్లు పెవ్వల్లు పెళ్ళ సరాలు పెట్టుకున్నది, 10,000 పోసిన పట్టు చీర కట్టింది, 5,000 పోసిన అద్దాల రైత కొడుకున్నది. ఈనాడు బండి లోపల కొలువు తీరి భార్య భర్తలు ఇంద్రశీల మహారాజు అడవిల్ల ఇంద్రవాది దేవి కన్న ఉప్పు మీద వేసి
మేము చూసినవి అవ్వ. ఇప్పటికప్పటికి అంటది ఆడదానికైనా అమ్మగారికి మీద రూపాయి బలం ఉంటది. అవలచ్చిపోతే ఆడాన బలం పోతుంది ఆడదానికి, నరలచ్చిపోతే ఆ ఇంత బలం పోతుంది. నాకు తమ్మి గారి తొక బంధు వెళ్తురానా అమ్మ. తల్లి ఓ అంటే ఉర్రసాగింది. ఆ తెచ్చిన పాలు పోసిన పరమన్నం లేదు, అదే ఆ దూర పడికి లోపల తేపుడాకు డొల్ల చుట్టి ఆ డొల్ల లోపల పాలు పోసిన పరమన్నం పెట్టి అవ్వా నా అన్నం మీకు బాగి తీరుతాను. అది 10 వేల వస్తాల పప్పదులు పట్టుకుంటే ఆనాడు మాత్రం అనగా ఇద్దరు కాట్నాల లోపల ఉన్న జీవులు ఆ రెండు మాత్రం గగనాల మీద రామశిలికల అవతారం మీద తిరుగుతానే తల్లిదండ్రులు చెబుతారు. ఆనాడు బిడ్డ వచ్చి పాలు పోసిన పరమన్నం పెడతా అంటే పచ్చిమిట్టి పోతాయి. ఆనాడు మాత్రం శిలికల పక్షి ముట్టి ఆ చచ్చిపోయిన వాళ్ళ జీవితాలు మాత్రం స్వర్గం వెళ్ళిపోతారు. అగో ఆనాటి గడియ